మన కార్యక్రమం నాయకుడి పరిచయం యువనాయకుల పరిచయం ఆ కార్యక్రమంలో కీసర మండల్ కాంగ్రెస్ పార్టీ నూతనంగా ఎన్నికున్న కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుడు భాను శర్మ గారు మనతో ఉన్నారు ఆయనతో ముఖాముఖి కార్యక్రమం చేసుకుందాం అందరికీ నమస్కారం నా పేరు భాను శర్మ అండి తటాకం భాను శర్మ నా మీద నమ్మకం ఉంచి కీసర మండల్ యువజన అధ్యక్షునిగా నియమించినటువంటి ఏఐసీసీ మెంబర్ మరియు మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ గారికి మరియు యూత్ మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ అధ్యక్షులు తుక్వర్ధన్ రెడ్డి గారికి మరియు బి బ్లాక్ అధ్యక్షులు వేములాయిషన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కీసర మండలం మరియు సీనియర్ నాయకులకు యూత్ సోదరులకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నందు యూత్కి మరియు విద్యార్థులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఇక రాహుల్ గాంధీ గారు మరియు రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి కాన్స్టిట్యూన్సీలో కేఎల్ఆర్ గారు కంపల్సరీ యూత్ ముందట ఉండాలి. రేపు దేశాన్ని రాష్ట్రాన్ని ఏలేది యూత్ కాబట్టి మీరే ముందట ఉండి అన్నీ చేస్తుంటే అన్నీ తెలుస్తాయని చెప్పి ఎక్కువగా యూత్కు ప్రాధాన్యం ఇస్తూ వాళ్ళకే అన్నీ చెప్పి చేయించడం జరుగుతుంది. దానికి గాను మండలాల్లో మరియు గ్రామాల్లో కూడా యూత్ని ముందుకు తీసుకురావాలని చెప్పి ఒక యోచనతో నన్ను నియమించినందుకు కేఎల్ఆర్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో కీసర మండలం అన్ని గ్రామాలలో యూత్ కమిటీలను మరియు మండల కమిటీలను వేస్తూ మరియు వచ్చే స్థానిక ఎలక్షన్లలో మరియు రాబోయే 2019 ఎలక్షన్స్లలో మళ్ళీ కాన్స్టిట్యూన్సీలో రాష్ట్రంలో దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటట్టు మేము కృషి చేస్తామని దానికి తగ్గట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని చేస్తూ మనవి చేసుకుంటాం. మొదటిసారి మీకు పార్టీలో పదవి ఇచ్చినారు, దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంతకుముందు నేను యూత్ జనరల్ సెక్రటరీగా మేడ్చల్ కాన్స్టిట్యూన్సీకి ఎన్నికబడ్డాను. అది కూడా ఎలక్షన్స్ ద్వారా మన రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ప్రణాళిక ముందే యూత్కు కూడా మీకు ఎలక్షన్స్ ఎలా ఉంటాయని దాన్ని బట్టి మా యూత్ కాంగ్రెస్లో ఎలక్షన్స్ పెట్టి యూత్ ఎట్లా ఎన్నుకోబడతారు అని దాన్ని బట్టి దాని త్రూగా నేను జనరల్ సెక్రటరీగా ఎన్నుకోబడ్డాను. కాన్స్టిట్యూన్సీ లెవెల్లో 2009 ఎన్నికల్లో బాగా కృషి చేసి ఆ రోజు అధికారంలోకి వచ్చేటట్టు చేశాము. తర్వాత మళ్ళీ చిన్నగా మళ్ళీ వేరే ఇవన్నీ పార్టీ పదవులు చేసుకుంటూ మళ్ళీ యూత్కు అన్ని రకాలుగా మండలంలో కానీ విలేజ్లో కానీ అన్ని కృషి చేస్తూ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ముందుండి నడిపించుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు నాకు నా మీద నమ్మకం ఉంచి మండల అధ్యక్షునిగా నియమించారు, దానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రాహుల్ గాంధీ గారు యూత్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, మీరు పార్టీని ఎలా బలోపేతం చేస్తారు? ఇప్పుడు మండల లెవెల్లో మీకు పదవి ఇచ్చినారు కాబట్టి మండల లెవెల్లో లేదా గ్రామ స్థాయిలో కానీ మీరు ఏ విధంగా పార్టీని బలోపేతం చేయలేకపోతున్నారు? మొదటగా గ్రామాల నుంచి యూత్కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామండి. వాళ్ళే మెయిన్, రేపు పొద్దున ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ప్రతి విషయం కూడా వాళ్ళు అన్నీ తెలుసుకోగలుగుతున్నారు. అప్పటికి టెక్నాలజీ లేదు కాబట్టి ఇప్పుడు టెక్నాలజీ ఉంది, వాళ్ళకు అన్ని విషయాలు తెలుసు. వాళ్ళకే ముందు ప్రాధాన్యత ఇస్తే వాళ్ళు ఎలా మంచి చేయాలి, ప్రజలకు ఎలా మేలు జరుగుతుంది అనేది యువతకు బాగా తెలుస్తుంది. అందుకే యూత్ని ఫస్ట్ ఎక్కువ యువతకే ప్రాధాన్యం ఇస్తాము, వాళ్ళకే పదవులు ఇచ్చి వాళ్ళతోనే ఎక్కువ ముందుకు నడిపించాలని చేసుకుంటున్నాం. మండలంలో కూడా అన్ని గ్రామాలలో కమిటీలు వేసి మండలంలో కూడా యువతకు ప్రాధాన్యం ఇచ్చి కమిటీలు వేస్తామండి. అయితే గ్రామాల్లో ప్రతి ఒక్క జెండా కార్యక్రమం, యూత్ కాంగ్రెస్ జెండా కార్యక్రమం కూడా చేస్తామని తెలియజేసుకుంటున్నాను. యువ నాయకుడు భాను శర్మ గారు ప్రజలకు ఎలా వెళ్తానో అనే దాని మీద ఇప్పుడు మనకు చిన్న క్లారిఫికేషన్ ఇచ్చాడు. చూద్దాం ముందు ఎలాంటి వర్క్ చేస్తాడు, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సపోర్ట్ చేస్తాడు, కాంగ్రెస్ పార్టీని గెలవడానికి ఎలాంటి వ్యూహం చేస్తాడు అనేది చూద్దాం, ఎదురు చూద్దాం మనం. థ్యాంక్ యూ.